కర్నూల్ జిల్లా నంద్యాల చాపిరేవుల టోల్ గేట్ వద్ద నోట్ల కట్టలు కలకలం రేపాయి. పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో 1,80,000 రూపాయల నగదును పాణ్యం పోలీసులు సీజ్ చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు కార్లో తరలిస్తుండగా అనుమానాస్పదంగా కనబడ్డ కారును వెంటపడి పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కారును సోదా చేయగా అందులో భారీగా నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ కాళీనాథ్లను విచారించగా హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పాణ్యం సీఏ జీవన్ బాబు తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులను పరిశీలిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి రసీదులు లేనటువంటి 1,80,000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి పంచనామా అంతా రాసిన తర్వాత ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించడం జరుగుతుంది. వారు విచారణ చేసి వారు చెప్పిన మేరకు తర్వాత తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వీరు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వాహనాల తనిఖీలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున నేను పాణ్యం సీఏ జీవన్ నేను మరియు మా సిబ్బంది చాపరేవుల టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఒక వెహికల్ ఒక వాహనం వచ్చేసి హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు పోతున్నది. ఆ టోల్ గేట్ దగ్గర దాన్ని ఆపి మాకు అనుమానం వచ్చి చూస్తే అందులో 1,80,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. అక్కడ సీటు కింద ఇంకొక 2-3 బ్యాగులలో అక్కడ కొంచెం పెట్టుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా చెక్ చేసి ఆ సీటు కింద ఒక కవర్ చూస్తే మాకు డౌట్ వచ్చింది. ఇంకా డబ్బులు ఏమైనా ఉంటాయో ఇంకా ఎక్కువ అని చెప్పేసి వెహికల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే 1,80,000 రూపాయల వరకు దాంట్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. రిలవెంట్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎలాంటివి లేవు. అతను దానివల్ల మేము అతని ఒక పంచనామా పంచాయతీ దాని సమక్షంలో పంచనామా రాసి ఒక వీడియోగ్రఫీ చేసి వాళ్ళు మా